మూసీ ఆక్రమణల గుర్తింపు ముమ్మరం చేశారు అధికారులు. సిటీలోని చాదర్ఘాట్, మూసానగర్, శంకర్ నగర్, మూసీ పరివాహక ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేపడుతున్నారు రెవెన్యూ అధికారులు. ఆక్రమణలు గుర్తించి కూల్చివేసే ప్రాంతాలను మార్కింగ్ చేస్తున్నారు సిబ్బంది. మూసీ ఆక్రమణల గుర్తింపు ముమ్మరం చేశారు అధికారులు. సిటీలోని చాదర్ఘాట్, మూసానగర్, శంకర్ నగర్, మూసీ పరివాహక ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేపడుతున్నారు రెవెన్యూ అధికారులు. ఆక్రమణలు గుర్తించి కూల్చివేసే ప్రాంతాలను మార్కింగ్ చేస్తున్నారు సిబ్బంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారుల సర్వేకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, సిటీలో ఎక్కడెక్కడ సర్వే జరుగుతోంది? ఏశ్రేవంతి, మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని కూల్చివేస్తామని చెప్పి కూడా హైదరాబాద్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు భాగంగా మూసీ పరివాహక ప్రాంతాలైనటువంటి ఇటు మనం చూసుకుంటే మూసరాంబాగ్, చాదర్ఘాట్ ఈ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఉదయం నుంచి కూడా సర్వే నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ మూసీ ఆక్రమించుకొని ఇండ్ల నిర్మాణం కానీ ఇతర షెడ్ల వంటి ఇట్లాంటి నిర్మాణాలు జరిగాయో వాటన్నిటిపైన ఒక మార్కింగ్ చేస్తున్నారు. దీంతోపాటు ఎవరెవరికి ఇండ్లు ఉన్నాయి, ఇళ్లకు సంబంధించిన ఏ రకమైనటువంటి పట్టాలు ఉన్నాయి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. మూసీ పర్యాక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే నగరవాసులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు కూడా కేటాయిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడంతో ఈరోజు రెవెన్యూ అధికారులు అయితే ముఖ్యంగా మూసీ పర్యాక ప్రాంతాలైనటువంటి ఇటు మూసరంబాగ్ కానీ, చాదర్ఘాట్ కానీ, ఈ ఇటు మళ్ళీ టువర్డ్స్ ఈ నల్లకుంటకు సంబంధించినటువంటి రూట్లలో కానీ ఎక్కడెక్కడైతే మూసీకి సంబంధించిన నది ఉందో ఆ నది ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపైన ఇటు రెవెన్యూ అధికారులు అయితే ఒక మార్కింగ్ చేస్తున్నారు. అంటే ఈ ఇల్లు ఇక్కడ అక్రమంగా కట్టడం జరిగింది అని చెప్పి ఒక మార్కింగ్ చేయడం జరుగుతున్నది. వీరికి సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా అధికారులు పరిశీలించడం జరుగుతున్నది. ఉదయం నుంచి కూడా రెవెన్యూ అధికారులు పూర్తిగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలో ప్రత్యేక బందోబస్తుతోని, పోలీసు బందోబస్తుతోని కూడా సర్వే చేస్తున్నారు. ఈ రిపోర్టు ఇచ్చిన ఆధారంగా ఎవరెవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలి, ఎంతమంది ఉన్నారు, మొత్తం ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఈ నివేదిక అంతా కూడా ఇటు హైదరాబాద్ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ అధికారులు ఇవ్వనున్నారు. అయితే కొంత ఇటు సర్వే జరుగుతున్న టైంలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. అయినప్పటికీ భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి అధికారులు చేస్తున్న సర్వేకి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా సహకరించాలని చెప్తున్నారు. ప్రతి ఒక్కటి అంటే ఉన్న ఇల్లులన్నీ, ఎంతమంది నివాసం ఉంటున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి నివాసం ఉంటున్నారు, నెక్స్ట్ వారికి డబుల్ బెడ్రూమ్లు ఏ ఏరియా నియర్ బై కేటాయించాలి, ఇవన్నీపైన కూడా రెవెన్యూ అధికారులు అయితే ఈరోజు ఉదయం నుంచి పోలీసుల సహకారంతో సర్వే నిర్వహిస్తున్నారు. అయితే ఆల్రెడీ సర్వే స్టార్ట్ అయ్యి కూడా దాదాపు 2-3 గంటల టైం కూడా పూర్తయిందని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. మరికొద్ది గంటల్లోనే ఇటు ముఖ్యంగా ఏదైతే చాదర్ఘాట్ కానీ మూసరంబాగ్కు సంబంధించినటువంటి ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాలో పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి అధికారులు అయితే ఫైనల్గా ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. చేసిన తర్వాత ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ కూడా నివేదిక ఇస్తారు. ఇచ్చి వారికి డబుల్ బెడ్రూమ్లు ఆల్రెడీ ప్రభుత్వం కేటాయిస్తారని చెప్పడంతో ఆ రెవెన్యూ అధికారులు కూడా ఆ విషయం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకైతే చెప్పడం జరుగుతున్నది. ఓవరాల్గా మూసీ ప్రక్షాళనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే హైదరాబాద్కు సంబంధించి కూడా మార్కింగ్ ఈరోజు చేస్తున్నారు. కూల్చివేతలకు సంబంధించి కూడా ముందస్తుగానే వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతున్నది. ఆ తర్వాత కూల్చివేతలకు సంబంధించిన పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కానీ హైదరాబాద్కు సంబంధించి ఇటు పోలీస్ సిబ్బంది అందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. ఓవరాల్గా మూసీ పర్యాక ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి అయితే రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. అక్రమ కట్టడాలకు సంబంధించి ప్రత్యేకంగా మార్కింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు మూసీ పర్యాక ప్రాంతాల్లో కనిపిస్తున్నది. శ్రీవంతి, రైట్? విజయ్,